ఏం చేస్తున్నారు ఈ రోజు వరకు తణుకు నియోజకవర్గంలో ఈ అభివృద్ధి జరిగింది అని చెప్పండి. ఇవాళ ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు పోసాం, ప్రతి గ్రామంలోనూ డ్రైనేజీలు కట్టాం, ప్రతి గ్రామంలోనూ పంచాయతీ బిల్డింగ్లు కడుతున్నాం, ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, ఇంకా అట్లు కూడా బిల్డింగ్లు కడుతున్నాం. ఇవాళ మాది జిల్లా హాస్పిటల్ చేసాం, జిల్లా హాస్పిటల్ అయింది. అలాగే దానికి ల్యాండ్ కూడా చూసాం, ఇంకా పెద్ద బిల్డింగ్లు కడతామని చెప్పారు. అలాగే మొత్తం ఎక్కడికక్కడ రైతులకి భరోసా కింద 13,500 రూపాయలు ఇచ్చాం. ఇవాళ పేద విద్యార్థుల్ని బ్రహ్మాండంగా చదివించే కార్యక్రమంలో మేము ముందున్నాం. ఇవాళ అమ్మఒడి ద్వారా వాళ్ళంత డబ్బు ఇచ్చాం. అలాగే మన పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం. నా ఇన్ని పెన్షన్స్ నేను ఎప్పుడు చూడలేదు, అన్ని పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన కాపు నేస్తం, మొన్న కాపు నేస్తం పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళ పండగ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకం చేస్తుంటే అసలు నేను మైమరిచిపోయాను. ఇంత గొప్ప కార్యక్రమం దగ్గర దగ్గర నా నియోజకవర్గం 4,800 మందికి, ఏదైతే 40 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ కాపు నేస్తం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే న్యాయ బ్రాహ్మణ్స్కి, అలాగే టైలర్స్కి, అలాగే రజకులకి, అలాగే మన ఈ జీరో వడ్డీ డోక్రా సంఘాలకి, అలాగే ఇన్ని రోడ్లు కార్యక్రమాలు, ఈ జిల్లా హాస్పిటల్ ఒక్కటి కాదు, ఇన్ని రకాలుగా ఈ కరోనా టైంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఎలకాడకుండా చక్కగా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. నేను ఈ సంవత్సరంలో 5 సంవత్సరాల్లో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ సంవత్సరంలో చేసి చూపించాం. ఓకే, ఇకపోతే జూలై 8 గుర్తుందా? జూలై 8 గుర్తుందా? గుర్తుంది. ఏం ఆ రోజు? అదే రాజశేఖర రెడ్డి గారిది, అశేఖర్ గారి జయంతి ఆ రోజు జూలై 8. ఆ రోజు మీకు ఏం పని, ఎందుకంటే గతంలో మీరు ప్రేమగా చేపల పులుసు పెట్టారు అనేది అంటారు కదా, చేపల పులుసు కూడా ఆయనకి అందించారు. ఆ వ్యక్తితో నాకు చాలా సంబంధం ఉంది. నేను జెడ్పీ చైర్మన్గా 23 సార్లు ఈ జిల్లాకు రావడం జరిగింది వెస్ట్ గోదావరి. ఆయన నేను కలిసి ప్రతిరోజు మార్నింగ్ వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయటం జరిగింది, సాయంత్రం 22 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టేవాడిని. కానీ ఆయన 3 ముక్కలు తినేవారు ఆయన అంతే. ఆయన బ్రేక్ఫాస్ట్ కూడా ఇంత దోశ ముక్క, ఇంత ఇడ్లీ, ఇంత ఉప్మా, ఇంత కట్టి పొంగలు, కట్టి పొంగలు కంపల్సరీ, ఏడుశనగ గుళ్ళు చట్నీ కొద్దిగా. కానీ ఆయన ఎప్పుడూ కూడా లిమిట్గా ఫుడ్ విషయంలో ఉండేవారు ఆయన. అది ఇప్పటికీ మరవలేదు. ఏంటంటే అసెంబ్లీలో మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను, ఆ రోజున చంద్రశేఖర్ రెడ్డి అని నా కాకినాడ ఎమ్మెల్యే లింగి పంచి కట్టుకుని వచ్చారు. ఏమయ్యా ఏంటి లింగి పంచి? దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నేను ఫ్యాట్ తీయించుకున్నానండి అన్నారు. ఎందుకు అంటే నేను నాన్ వెజ్ ఎక్కువ తింటానండి, అందుకని ఫ్యాట్ తీయించుకున్నాను. నేను తింటానయ్యా బ్రేక్ఫాస్ట్లో 3 పీసులు, లంచ్లో 3 పీసులు, డిన్నర్లో 3 పీసులు, ఏ రోజు నేను మరవను తీసుకుంటాను అంటే, మీరు నేను అన్నాను అక్కడ మీరు టేస్ట్ చూస్తారండి, మేము అంతు చూస్తామండి. ఆయన ఎరగబడి నవ్వాడు. ఈ రోజుకి కూడా అది మా కళ్ళల్లోనే ఉంది. అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడూ కూడా నన్ను కనపడగానే ఈ విషయమే గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయన అటువంటి వ్యక్తిని, అటువంటి ఆయన దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతూ, ఆయన ఉంటే కానీ ఆయన కన్నా 4 అడుగులు ముందుకేసి ఆ బిడ్డ రాజశేఖర రెడ్డి గారు, బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసే కార్యక్రమాలు పనులు మామూలుగా కాదు. ఆయన పైనుండి ఆయన ఆశీస్సులు మా అందరి మీద ఉంటాయని చెప్పి మొన్న కళ్ళను నీరు తిరుగుతూ కూడా తలుచుకుంటాం జరిగింది ఆయన్ని. అటువంటి మహానుభావుడు, ఆయన చిరునవ్వుని ఎప్పటికీ మరవలేము. ఓకే, ప్రతిదానికి మీరు యాగాలు చేస్తుంటారు కదా, కరోనా వెళ్ళిపోవాలి, గో కరోనా ఏమైనా అంత ఏమైనా యాగాలు చేశారా? ఆల్రెడీ మామూలు పూజలు చేసాం. ఆల్రెడీ నేను సహస్ర చండీ యాగం చేద్దామని అనుకున్నాను, కానీ ఈ కరోనా టైంలో సామాజిక దూరం పాటించాలి కాబట్టి 100, 110 మంది పంతులతో చేయాలి ఆ కార్యక్రమం. అందుకని ఈ టైంలో చేయటం మంచిది కాదు. మళ్ళీ ఇప్పటికే నా మీద దుష్టశక్తులు చాలామంది ఉన్నారు, ఇదొక విమర్శలు చేస్తారని చెప్పి అది కొంచెం వాయిదా వేసాను. వాయిదా చేశారా? ఓకే, చండీ చెత్త చండీ చేశాను, సహస్ర చండీ ఇది. సహస్ర చండీ యాగం, సహస్ర చండీ అంటే దగ్గర దగ్గర 1000 పారాయణలు, 1000 హోమాలు చేయాలి. ఓకే ఓకే, అంతకుముందు మేము 100 హోమాలు, 100 పారాయణాలు చేస్తాం, ఇది 1000 హోమాలు, 1000 పారాయణాలు. అంటే ఎప్పుడు ఉండొచ్చు? తొందరలో పెడతాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.